हेलो फ्रेंड्स, वेलकम टू अन्नमय्यास किचन। मनम चूसेदी टेस्टी बज्जी वंकाय। मीरु वंकायनिट नालुगा चील्चि पेट्टंडी। चील्चि पेट्टाक एं चेयालो नेनु चेप्तानु। दानि मुंदर मनम बज्जी पिंडि तयारु चेसुकुंदाम। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स, नेनु ओक 1 स्मॉल ग्लास शनगपप्पुनु, अंदुलो 1/2 ग्लास कंदिपप्पु, 1/2 अवर్ नानवेसानु, 1 स्मॉल आनियन, 1 ग्रीन चिल्ली, जिंजर तुरुमु, కొత్తిమీర కరివేపాకు, సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్. ఇదే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సింపుల్ అండ్ ఈజీ మెథడ్, నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం మిక్సీ వేసేసుకుందాం. ఈ పప్పును సాల్ట్ కొంచెం మెత్తగా మనం నూరేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకున్నాం. దీనిలో 1 స్మాల్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, జింజర్, కొత్తిమీర, కరివేపాకు. నేను సాల్ట్ వేసుకునే నూరేసాను. లో కొంచెం టర్మరిక్ పౌడర్. ఇదంతా ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను బాగా బజ్జీ పిండి తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ మూడు మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ తో కారం, టర్మరిక్ పౌడర్, కొంచెం సాల్ట్ ఇప్పుడు చూడండి మిక్స్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద నూనె పోసుకొని మూకుల్లో రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఒక వంకాయని తీసి దీనికి బాగా చూడండి, బాగా కారం ఉప్పు అంతా కదా లోపల కూడా రాయండి. రాసేసి దానికి కొంచెం పిండి తీసుకుని స్టఫ్ చేయండి లోపల. ఇక్కడ చూడండి, మన స్టఫింగ్ కరెక్ట్గా వచ్చేసింది. కొంచెం పైన కారం, సాల్ట్ అన్నీ కొంచెం పైన రాసేయండి. ఇప్పుడు చూడండి, మన బజ్జీ వంకాయ రెడీ అయింది. మనం నూనె వేడి పడేంత లోపల మనం ఇంకొకటి తయారు చేసేసుకుందాము. వెరీ సింపుల్ డిష్ అండి. ఫస్ట్ కారమును ఉప్పు మొత్తం లోపల బాగా రాసేసి బజ్జీ తీసి బజ్జీ పిండి లోపల బాగా స్టఫింగ్ చేయండి. చీల్ చేసి బాగా స్టఫ్ చేయండి. ఇంకొకసారి చూడండి, వెరీ సింపుల్ ఇది. ఇలా అన్నీ మనం తయారు చేసేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అన్నీ తయారు చేసుకున్నాం కదా. నూనె వేడి పడిన వెంటనే ఫస్ట్ బజ్జీ పిండి ఉడకాలి. అందుకని నేను ఫస్ట్ ఇట్లా పెట్టండి, సిమ్లో పెట్టుకోండి.
చూడండి మనం ఫస్ట్ పెట్టిన పచ్చి పిండి ఉడికాక మనం ఇట మెల్లిగా దాన్ని తిప్పుకుందాం మెల్లిగా సిమ్లోనే పెట్టండి అప్పుడే లోపల బాగా ఉడుకుతుంది వంకాయ ఎంత బాగా ఉడకాలి సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు చూడండి మీకే తెలుస్తుంది బజ్జి పిండి ఎంత బాగా ఉడికింది మనం వంకాయని అటు ఇటు తిప్పుకుంటూ పక్కనే నుంచోండి చూడండి మన స్టఫింగ్ బయటికి రాకుండా నీట్గా అట్లనే స్టఫ్ అయ్యి ఉంది చూడండి మన బజ్జి వంకాయ బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఒక టిష్యూ పేపర్లో అన్నీ సర్వ్ చేసుకుందాం చూడండి మన బజ్జీ వంకాయ ఈజీగా రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా సూపర్గా చాలా బాగుంటుంది మీరు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది మీకు నా బజ్జీ వంకాయ నచ్చిందైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్నమయ్యస్ కిచెన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.